హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నైన్ మీ మనోజ్ పీవీ సింధు ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్యం అందించిన క్రీడాకారిణి భారత్ నుంచి ఎన్నో కోట్ల మంది ఆశలు ఆశీస్సులతో ఒలింపిక్స్లో కాలుపెట్టారు స్వర్ణం గెలుచుకోలేకపోయినా కోట్లాది మంది మనసులు గెలుచుకున్నారు అందున తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు రియో ఒలింపిక్స్లో రజత పథకం గెలవగానే యావత్ దేశం సింధును ప్రశంసలతో ముంచెత్తింది ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచినా ఇంత కూడా సింధు మీద గౌరవం తగ్గలేదు ఆటలో ఆమె చూపించిన తెగువ పోరాట పటిమ అందరూ మెచ్చుకున్నారు కానీ ఇదే సమయంలో ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మన దేశం కోసం ఆడుతున్న తెలుగు తేజం సింధు రెండు రోజులుగా ట్రెండింగ్లో ఉన్నారు గూగుల్ ట్విట్టర్లో సింధు టాప్ పొజిషన్లో నిలిచారు అయితే ఇక్కడ సింధు విజయాల గురించి తెలుసుకునే వారి సంఖ్య కంటే సింధు కులం గురించి తెలుసుకునే వాళ్ళ సంఖ్య తాపత్రయం ఎక్కువగా కనిపిస్తున్నాయి గూగుల్ సెర్చ్ బాక్స్లో సింధు కోసం శోధించిన వాటిలో ఆమె కులం మోస్ట్ సెర్చ్డ్ కీవర్డ్గా గుర్తించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సింధు వివరాల కోసం గూగుల్లో వెతికారు పీవీ సింధు కాస్ట్ పేరుతో రిపీట్ పీవీ సింధు క్యాస్ట్ పేరుతో ఎక్కువ మంది శోధించారు గతంలోనూ పీవీ సింధు రజత పథకం సాధించిన సందర్భంగా ఆమె క్యాస్ట్ను గూగుల్లో సెర్చ్ చేశారు పీవీ సింధు పివి సింధు విన్స్ పివి సింధు క్యాస్ట్ వెతికారు తెలుగు రాష్ట్రాల్లో కుల జాడ్యం ఎక్కువ రాజకీయ నేతలు పెంచి పోషిస్తున్న ఈ కులం అనే మత్తు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మన కీర్తిని పెంచుతున్న సింధు లాంటి వారి విషయంలోనూ చూడటం పైన జాతీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు చిన్న వయసులో ఒలింపిక్స్ లో పథకం సాధించిన భారత క్రీడాకారిణిగా పివి సింధు గంత సాధించారు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ లో రజత పథకం గెలుపొందిన పివి సింధు వరుసగా రెండు ఒలింపిక్స్ లో పథకం సాధించిన షెట్లర్ గా రికార్డు నెలకొల్పారు భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం టోక్యోలో సింధు ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకున్నారు అప్పటి నుంచి కేవలం ఇరవై నాలుగు గంటల్లో సింధు కులం గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య ఏడు వందల శాతం పెరిగింది ఇక సోషల్ మీడియాలోనే ఈ రకమైన చర్చలు ఎక్కువగా కనిపించాయి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ యువ మహిళా కెరటానికి కులం ఆపాదించడం ఆమె కులం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటం ఎందుకనేది ఇప్పుడు చర్చ కానీ కట్టెలు మోసి ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ తో రజత పథకం సాధించిన మణిపూర్కి కి చెందిన మీరా చాను మాత్రం ఇటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ మహిళ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుంటే అటువంటి సింధు ఆట గురించి సక్సెస్ గురించి పక్కన పెట్టి ఆమె కులం గురించి ఇంతలా వెతికేస్తున్నారంటే ఈ పోకడ అంతు చిక్కడం లేదు గతంలో రియో ఒలింపిక్స్ లో సింధు రజతం గెలిచిన సమయంలోనూ ఇదే తీరు కనిపించింది కానీ ఇంతలా లేదు ఇప్పుడు ఈ స్థాయిలో గూగుల్లో సెర్చ్ చేసిన అంశం ఈ మధ్య కాలంలో మరొకటి లేదని చెబుతున్నారు ఇంతకి ఇంత భారీ స్థాయి సెర్చ్ చేసి వారు సింధు గురించి తెలుసుకున్నది ఏమీ లేదు ప్రోత్సహించి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన సింధు లాంటి వారి విషయంలో ఈ కులం కోసం సెర్చింగ్లు ఎందుకో వెతికి వెతికి అలిసిపోతున్న వారే సమాధానం చెప్పాలి అలాగే టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో సత్తా చాటిన బ్యాడ్మింటన్ ప్లేయర్ విశ్వ పథకం సాధించిన తెలుగు అమ్మాయి సింధుకు నగదు ప్రోత్సాహం అందజేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం పథకం సాధించిన పివి సింధుకు రూపాయలు ముప్పై లక్షల నగదు ప్రోత్సాహం అందించాలంటూ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు షెట్లర్ సింధుకు కంగ్రాచ్ తెలిపారు ఒలింపిక్స్ లో సింధు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని వరుసగా రెండు ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించినట్లు వెంకయ్య నాయుడు తెలిపారు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో డెవలప్మెంట్ వెంచర్ లో గజం కేవలం పదకొండు వేల తొమ్మిది వందల మీకు అర్థమవుతుందా